గర్భిణీలకు సుఖ ప్రసవం చేయాలంటే వైద్య సిబ్బంది శ్రమించక తప్పదు. సుఖ ప్రసవం కాక మొదటి కాన్పులో సర్జరీ అయిన తర్వాత రెండో కాన్పు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అనే నానుడిని పటాపంచలు చేశారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన నార్మల్ డెలివరీ చేశారు వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ సిస్టర్ అరుంధతి గంటపాటు శ్రమించి రెండవసారి కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసి శభాష్ అనిపించుకుంది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన అంబటి శ్రావణి నిన్న పురిటి నొప్పులతో వంజిరేట్లో దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే గతంలో 2019లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రావణికి సర్జరీ చేశారు. అయితే నిన్న రెండో కాన్పుకు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి రావడంతో ఆసుపత్రిలో అందరూ మొదటగా శ్రావణికి సర్జరీ అయింది కాబట్టి రెండవసారి కూడా సర్జరీ అవసరమవుతుందని అనుకున్నారు. ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆసుపత్రిలో సీనియర్ సిస్టర్ అరుంధతి నార్మల్ డెలివరీ చేశారు. ఆసుపత్రి డ్యూటీ వైద్యులు నారాయణ పర్యవేక్షణలో గంటసేపు శ్రమించి శ్రావణికి సుఖప్రసవం చేయడంతో పన్నంటి కూతురుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి కూతురు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గంటపాటు శ్రమించి నార్మల్ డెలివరీ చేసినందుకు అరుంధతికి శ్రావణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ జరగడం జరిగింది. తర్వాత రెండో కాన్పుకి మేము ఇక్కడ దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడ మేడం క్రిటికల్ కేసు ఇది మా చేతులు వేయలేదని చెప్పినా కానీ ఆ మేడం ఎంతో కష్టపడి పాపను బయటకు తీయడం జరిగింది. అందుకని ఆ మేడంకి మేము ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాం. ఇట్లాంటి కేసులు చాలా రేర్గా జరుగుతాయి కాబట్టి మనము హోప్స్ మేడం వాళ్ళపై పెట్టుకొని ఇట్లా మిరాకిల్ చేయడం అనేది అద్భుతం. అట్లా జరుగుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నమ్మకుండా గవర్నమెంట్ హాస్పిటల్ రావాలని నా యొక్క